नगर कर्नूल जिला अच्छंपेट अर्धरात्रि उद्रिक्त चोट चेसुकुंदी। बीआरएस अभ्यर्थी गुव्वल बालराजु कांग्रेस अभ्यर्थी वंशीकृष्ण वर्गाल मध्य एंपीडीओ आफीस वद्द घर्षण जरिगिंदी। एन्निकल प्रचारंलो भागंगा बीआरएस एम्मेल्ये गुव्वल बालराजु ఉప్పునంతల మండలంలో ప్రచారం ముగించుకొని అచ్చంపేటకు తిరిగి వస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది। గువ్వల బాలరాజు వాహనంలో డబ్బులు వస్తున్నాయని తనిఖీ చేయాలని కాంగ్రెస్ నాయకులు పట్టుబడడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది। అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ అక్కడికి చేరుకోవడంతో వాతావరణం మరింత వేడెక్కి ఇరు వర్గాలు రాళ్లదాడితో గాయపడ్డారు। ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు। ఈ ఘటనలో ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు గాయాలు కావడంతో ఆసుపత్రికి की తరలించారు। ఒక స్పెషల్ గా సెక్యూరిటీ ఇచ్చారు। ఆ స్పెషల్ సెక్యూరిటీ ఆయనకున్న నార్మల్ సెక్యూరిటీ కలిసి ఇవాళ వాళ్ళే పోలీసులు ఆయనకున్న ఉన్నటువంటి ఎస్కార్ట్ పోలీసులే ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వాళ్ళే డబ్బులు పంపిణీ చేసేటువంటి స్టేజ్కి వచ్చిందంటే ఇక ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉండదు। నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కు స్ట్రేట్గా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను। ఎందుకు సెక్యూరిటీ ఇచ్చారు ఆయనకు? ఎందుకు స్పెషల్ సెక్యూరిటీ ఇచ్చారు? ఏం చేసినా స్పెషల్ సెక్యూరిటీ ఇచ్చారు? ఆయనకున్న ప్రాణభయం ఏముంది? ఆయనతోటి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రాణభయం ఉంది తప్ప ఆయనకు ప్రాణభయం ఏమీ లేదు। భరిత సమాచారం మా ప్రతినిధి విజయ భాస్కర్ అందిస్తారు। విజయ భాస్కర్, గువ్వల బాలరాజుకు అలాగే ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు దాడికి సంబంధించి కారణాలు ఏంటి, అలాగే ఈ దాడిలో గాయపడినటువంటి వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? సిద్ధూ, నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో అర్ధరాత్రి తీవ్రమైనటువంటి ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొన్నది। ఈ యొక్క ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే పోటీ చేస్తుండేటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారి తర్వాత కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి చిక్కుడు వంశీకృష్ణ వీరంతా కూడా ఒకరికొకరు వాగ్వాదాలు తోపులాటలు చేసుకోవడం జరిగింది। ఈ దాంట్లో దాదాపు 4-5 మందికి గాయాలు కావడం జరిగింది। ఎమ్మెల్యే కూడా తన గాయాలైనా చెప్పి ఆసుపత్రిలో చేరడం జరిగింది। ఆ తర్వాత అక్కడి నుంచి డిశ్చార్జ్ అయినటువంటి ఆయన హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది। ప్రధానంగా నిన్న రాత్రి ప్రచారం మించుకొని వస్తుండేటువంటి ఎమ్మెల్యే వాహనంలో పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయనేటువంటి సమాచారం మేరకు తామంతా కూడా దాన్ని అడ్డుకోవడం జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు। ఈ క్రమంలోనే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది। ఆ వాహనంలోనే ఉండేటువంటి ఎమ్మెల్యే కూడా బయటికి రావడం, ఆ తర్వాత వీళ్ళతో వాగ్వాదం తీవ్రం కావడంతో ఒకరిపైన ఒకరు రాళ్ళు దాడి చేసుకోవడం జరిగింది। కర్రలతో దాడి చేసుకునేటువంటి క్రమంలోనే 4-5కు తీవ్రం రక్తగ్రాయాలు కావడం జరిగింది। అయితే కాంగ్రెస్ కార్యకర్తలు తన పైన దాడి చేశారని చెప్పి ఎమ్మెల్యే ఆసుపత్రిలో చేరడం జరిగింది। గాయాలైనటువంటి వారిని కూడా సంఘటనా స్థలానికి చేరుకునేటువంటి పోలీసులు కూడా ఇరు వర్గాలను చేరగొట్టడం జరిగింది। ఈ విషయం తెలిసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ కూడా అక్కడ వచ్చి వాళ్ళ పైన పోలీసులే సెక్యూరిటీ ఇచ్చి డబ్బులు తరలించేందుకు సహకరిస్తున్నారు అనిపై దీనిపైన నేను ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని చెప్తున్నారు। ప్రత్యేకంగా ఇంతమంది అతనికి సెక్యూరిటీ ఉండడం ఏమని చెప్పి ప్రశ్నించడం జరిగింది। మొత్తంగా మాత్రం రాత్రి జరిగినటువంటి ఒక ఘటన మాత్రము తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది। ఎలక్షన్ సమీపిస్తున్న వేళ రోజు రోజుకు ఓవైపు ప్రచారాలు ప్రచారం ఉధృతం చేస్తుండేటువంటి నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు తర్వాత డబ్బుల పంపిణీ తదితర ప్రలోభాలు అనేటువంటి అంశాలు మాత్రము ఆ నియోజకవర్గంలో తారా స్థాయికి అప్డేట్ చేయండి అని చెప్పాలి। అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి ఘటన ప్రస్తుతం మాత్రం గాయపడినటువంటి పరిస్థితి నిలకడగానే ఉందని చెప్తున్నారు। ఈ ఘటన పైన పోలీసులు విచారణ చేస్తున్నట్టు చెప్తున్నారు। మొత్తంగా మాత్రం ఇలాంటి ఘటనలు మాత్రం ఎన్నికలు సమీపిస్తున్న వేళ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి। ఇది పోలీసులు కూడా ఇలాంటి చర్యలు జరగకుండా చర్యలు చెప్పాలనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తుంది సిద్ధు। ఓకే విజయ భాస్కర్।